నిత్యము తిరుమలలో లక్షలాది మందికి అన్నదానం చేయబడుతుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీరుస్తూ విరాజిల్లుతున్నాడు. తరికొండ వెంగమాంబ సత్రములోని వంటశాలతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర 2 వంటశాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమవుతాయి. షిఫ్టుకి 40 మంది పనిచేస్తూ ఉంటారు. పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆధునిక వంటశాలను ఏర్పాటు చేశారు. బాయిలర్ను ఉపయోగిస్తూ వంట చేస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్సులలో వేచి ఉండే భక్తుల కోసం అన్నప్రసాదాలను పంపిణీ చేయబడుతుంది. ఇలా వండిన అన్నాన్ని అన్నపూర్ణాదేవికి సమర్పించిన తర్వాత భక్తులకు వడ్డిస్తారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో షిఫ్ట్కు 35 మంది పనిచేస్తూ ఉంటారు. పాలు, టీ, కాఫీ ఇక్కడ నుండి సరఫరా చేస్తుంటారు. సాంబార్ అన్నము, పెరుగన్నము క్యూ కాంప్లెక్స్లో ఉన్నవారికి పంపిస్తూ ఉంటారు. తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రములోను తిరుపతిలో అన్నదానం పంపిణీ చేయబడుతుంది. అన్ని కేంద్రాలలో కలిపి 176,000 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది.